వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో అమిత్ షా పర్యటన కొంత చర్చనీయాంశం అయింది. ఆయన మునుగోడు సభతో పాటు ప్రైవేట్గా ఈనాడు అధినేతల చైర్మన్ రామోజీరావును అలాగే జూనియర్ ఎన్టీఆర్ను కలవటం కొంత చర్చనీయాంశమైంది. అసలు ఆ భేటీ వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది అందరూ డిస్కస్ చేసుకున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఆయన ఈ భేటీ చేయాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళతో భేటీ అవ్వాల్సి వచ్చిందో డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్తే రావు గారు. నమస్తే సార్. ఏంటి అమిత్ షా కొంత భిన్నంగా ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావుని అలాగే జూనియర్ ఎన్టీఆర్ని హీరో జూనియర్ ఎన్టీఆర్ని కలవటం దేనికి సంకేతాలు? అసలు ఆయన వాళ్ళ వ్యూ ఏంటి బీజేపీ వెనకాల? నిన్నటి అమిత్ షా షెడ్యూల్ కనుక చూస్తే ఆయన మునుగోడు సభ కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయినటువంటి ఆ అంశం హైలైట్ అయింది. దాదాపు మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు సమావేశం ముగిసిన తర్వాత కూడా దాని గురించి చర్చ జరుగుతుందండి, అసలు ఎందుకు భేటీ అయ్యారు అని చెప్పి. అసలు మునుగోడు సభలో పాల్గొన్నటువంటి అమిత్ షా ఎందుకు రామోజీరావుని కలవాల్సి వచ్చింది అనేది ఒక పెద్ద క్వశ్చన్. జనరల్గా రామోజీరావుని కలవడం అనేది అదే పెద్ద ప్రత్యేకత అయితే కాదు, ఏ పార్టీ అధ్యక్షుడైనా కానీ రామోజీరావుని కలుస్తూ ఉంటారు. ఎందుకు కలుస్తూ ఉంటారంటే ఆయన ఒక మీడియా అధిపతి, పైగా మీడియాకి ఒక దేశంలోనే ఒక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆయనకి గుజరాత్లో కూడా ఈటీవీ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి. దేశంలో కూడా పలు రాష్ట్రాల్లో ఆయనకి మీడియా సంస్థలు ఉన్నాయి. సో కాబట్టి మీడియా మద్దతు కోసం 2014 కూడా అమిత్ షా ఆయన సపోర్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత 2018 అనుకుంటాను గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా అక్కడ గుజరాత్లో ఈటీవీ అవన్నీ ఉన్నాయి కాబట్టి సపోర్ట్ చేశారు, సానుకూలంగా సపోర్ట్ చేశారు అనేటువంటి యాంగిల్లో మొదటి నుంచి కూడా రామోజీరావుకి ప్రాధాన్యత ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు గుజరాత్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి బహుశా దాని గురించి మాట్లాడటానికి లేదా మద్దతు కావాలని అడగడానికి అడగకపోయినా కట్టసీగా కలిస్తే కనుక దాని అర్థం అదే వస్తుంది. కానీ బయట పబ్లిక్లో చర్చ ఏంటంటే టీడీపీ బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తాయి, దానికి ఇక్కడ రామోజీరావు ద్వారా బీజం పడింది అనేది బయట చర్చ, విపరీతమైనటువంటి చర్చ. ఎందుకు ఆ చర్చ జరుగుతుందనంటే ఇటీవల కాలంలో నరేంద్ర మోడీతోటి చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు కలిసి ఆయన రాష్ట్రపతి భవన్లో ఆయన ఆజాదీ కా అమృత మహోత్సవాల ఉత్సవాల సందర్భంగా వాళ్ళిద్దరూ ఏకాంతంగా జస్ట్ ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటేనే టీడీపీ బీజేపీ పొత్తు ఖరారయ్యింది, ఖరారు కాబోతుంది అనేటువంటి చర్చ జరుగుతూ వచ్చింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తూ వచ్చింది. ఆ క్రమంలో ఇప్పుడు అమిత్ షా వచ్చారు. అమిత్ షా వచ్చి సహజంగా రామోజీరావుని కలవగానే రామోజీరావు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అనేది చాలా కాలం నుంచి ఉంది, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అనేటువంటి అంశం. దాన్ని రాజశేఖర రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకి రామోజీరావు అనేటువంటి విషయం. అందుకే ఆయన మార్గదర్శి సంస్థల మీద కూడా టార్గెట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. అప్పుడు కూడా బీజేపీ వాళ్ళే కొంత కేంద్ర లెవెల్లో మాట్లాడి రామోజీరావుకి సంబంధించినటువంటి మార్గదర్శి వ్యవహారం ఇవన్నీ కూడా సమన్వయం చేసి కొంత ఆ హడావుడి లేకుండా చేయగలిగారు అనేటువంటిది ప్రచారం కూడా ఉంది. సో మొదటి నుంచి కూడా అటు బీజేపీకి ఇటు రామోజీరావుకి మధ్యలో కొంత సమన్వయం, ఒక మీడియా అధిపతిగా రామోజీరావు అలాగే బీజేపీకి సంబంధించిన అధిపతులుగా అమిత్ షా కానీ మోడీ కానీ లేదా అంతకుముందు వాజ్పేయి కానీ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో ఆ మొదటి నుంచి కూడా ఆ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి బహుశా ఆన్ ద వే కాబట్టి రామోజీరావుని కలిసి ఉండేటువంటి అవకాశం ఉంది ఒకటి. పైగా రామోజీరావు అక్కడికి వెళ్ళిన తర్వాత రామోజీరావు అమిత్ షా ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు, దాదాపు 40 నిమిషాలు అనుకున్నారు కానీ అంత టైం కూడా లేనట్టు బయటకు వస్తుంది. దాదాపు ఒక అరగంట పాటు వాళ్ళిద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు అనేది. సో వాళ్ళిద్దరు ఏకాంతంగా ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుని ఉంటారు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అలాగే గుజరాత్ దేశవ్యాప్తంగా ఉండేటువంటి రాజకీయాలు వీటి గురించి జనరల్గా ప్రస్తావనకు వచ్చి ఉంటుంది. అలాగే రామోజీ ఫిలిం సిటీ గురించి కూడా రామోజీరావు బహుశా అమిత్ షాకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేంద్రానికి సంబంధించినటువంటి టూరిజం సంబంధించినటువంటి దాంట్లో లిస్టులో రామోజీ ఫిలిం సిటీని కూడా చేర్చారని చెప్పి ఈ మధ్య ఒక న్యూస్ కూడా చూసాం. సో ఇవన్నీ అన్ని రకాలుగా చర్చించుకొని ఉంటారు వాళ్ళిద్దరూ. ప్రత్యేకించి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి బహుశా మీడియాకు సంబంధించినటువంటి మద్దతు వీటన్నిటి గురించి మాట్లాడుకొని ఉంటారు. అయితే వాళ్ళిద్దరు భేటీ అనేది ఒక సంచలనంగా మారింది. గతంలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన పాదయాత్రకు పోయే ముందు రామోజీరావుని కలవడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు అయితే ఈ మధ్యకాలంలో ఎలాగో రామోజీరావుని కలిశారు.
సో ఇవన్నీ కూడా పార్టీలకు సంబంధించినటువంటి అధిపతులు రామోజీరావును కలవడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే అమిత్ షా అలాగే రామోజీరావు ఏకాంతంగా మాట్లాడుకోవడం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి మలుపు కోసమే ఇది భేటీ అనేది చాలామంది విశ్వసిస్తూ ఉన్నారు. సో బీజేపీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ కలిసి పోయేటువంటి అవకాశం ఉందనంటే బీజేపీకి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అనేటువంటి ముద్ర చాలా బలంగా కేసీఆర్ వేసేసాడు చంద్రబాబు నాయుడు మీద. అందుకే 2019లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తుతోటి వెళ్ళినప్పటికీ కూడా తిరస్కరించడానికి కారణం చంద్రబాబు నాయుడే అనేది కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. అలాగే బీజేపీలో ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని తెర మీదకు చూపించకుండా తెర వెనుక సహకారం మాత్రమే తీసుకుంటే బాగుంటుంది తప్పితే తెర మీద చూపిస్తే మనం నష్టపోతాం అనేటువంటి అభిప్రాయం బీజేపీ వాళ్ళల్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఏపీలో మాత్రం కలిసి వెళ్ళాలి తెలుగుదేశం పార్టీతోటి అనేటువంటిది బీజేపీ ఏపీ శాఖలో ఉంది. ఇలా భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి క్రమంలో బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడుతో చంద్రబాబు నాయుడికి అలాగే నరేంద్ర మోడీ లేదా అమిత్ షా వీళ్ళకి కొంత సమన్వయం కుదిర్చేటువంటి ప్రయత్నం అలాంటి టాక్స్ నడిచుంటాయా అని అంటే బహుశా అవి కూడా నడిచి ఉండకపోవచ్చు. మామూలు జనరల్ రాజకీయాలు జనరల్గా ఎలా ఉంటే బాగుంటుంది ఇలా నడిచి ఉండొచ్చు, దానికి పరోక్షమైన సంకేతాలు ఇచ్చి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసినప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి ఎంపీ ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి మాజీ ఎంపీ ఆయన ఒక కీలక రోల్ పోషించారు అనేది బయటకు కొంత టాక్ నడుస్తుంది. అంటే అమరావతి గురించి కానీ రాజధానికి సంబంధించి లేదా తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు గురించి కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో కొంత చర్చ జరిగి ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో ఎలా చేయాలి అనే దాని మీద అనేది ఒకటి. సో అది ఆ రామోజీ ఫిలిం సిటీ కేంద్రంగా జరిగినటువంటి ఏకాంత చర్చలు అయి ఉండొచ్చు అనేది మన ఎక్స్పెక్టేషన్. అంతకు మించి ఛాన్స్ లేదు, వాళ్ళిద్దరి మధ్య వేరే విషయాలు రావడానికి కూడా అవకాశం పెద్దగా ఉండదు. సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని అట్ ద సేమ్ టైం అక్కడ రామోజీరావుని కలిసిన వెంటనే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని మళ్ళీ నోవోటెల్లో లంచ్ మీట్, ఆయన లంచ్ కాదు డిన్నర్ మీట్ చాలామంది లంచ్ అన్నారు కానీ డిన్నర్కి హాజరు కావడం నోవోటెల్లో. యాక్చువల్గా అయితే షెడ్యూల్ అడ్జస్ట్మెంట్ ప్రకారం రామోజీ ఫిలిం సిటీలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా భేటీ కావాలి. కానీ నోవోటెల్లో కలుస్తావా లేదంటే రామోజీ ఫిలిం సిటీలో కలుస్తావా అంటే నోవోటెల్కే ప్రాధాన్యత ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కొంత ఆలోచనలో రాజకీయంగా కూడా ఆయన డైరెక్ట్గా పరిచయాలు లేకపోయినప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉంటాడు. అందుకే రామోజీ ఫిలిం సిటీలో కలిస్తే కనుక ఏదో జరుగుతుంది తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య అనేటువంటి టాక్ ఇంకా బలపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి నోవోటెల్లో ఆయన కలవడం జరిగింది. నోవోటెల్లో వాళ్ళిద్దరి మధ్య దాదాపు 20 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరిగినాయి జూనియర్ ఎన్టీఆర్కి అలాగే అమిత్ షాకి మధ్య అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా త్రిబులార్ సినిమాను చూసిన తర్వాత మిస్మరైజ్ అయిపోయాడు ఆయన యాక్షన్ చూసి. దాంతోపాటు అమిత్ షా ఆయన చూడాలి ఆయనతోటి డిన్నర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పిలిపించారని చెప్పి బీజేపీ చెబుతుంది. కానీ అది నిజం కాదు అనేది కొడాలి నాని కొద్దిసేపటి క్రితం కూడా చెప్పాడు. కొడాలి నాని అమిత్ షా లాంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్తో ఫోటో దిగడం అనుకున్నాడు ఆయన యాక్షన్ మీద. ఆయన యాక్షన్కి మిస్మరైజ్ అయ్యి ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ తోటి కలిసి డిన్నర్ చేద్దామనే ఉద్దేశంతో అభినందించడానికి నేను పిలిపించానని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆ మేరకు ట్వీట్ కూడా చేశాడు అమిత్ షా. కానీ అది నిజం కాదు, దాని మీద కూడా సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతుంది. సహజంగా అప్పట్లో ఏమో నువ్వు టోపీ పెట్టుకుని మతతత్వ పార్టీగా బీజేపీ మీద ముద్ర ఉంది కాబట్టి నువ్వు టోపీ పెట్టుకుని కుమరం భీమ్ క్యారెక్టర్ ఎట్లయితే వేసావు మేము అడ్డుకుంటాం సినిమాను రన్ చేయము అని చెప్పి అప్పట్లో సవాల్ విసిరి దాన్ని కొంచెం బహిరంగంగా చెప్పిన పరిస్థితి. మరి ఇప్పుడు సీన్ కట్ చేస్తే అమిత్ షా ఏమో పిలిపించుకొని జూనియర్ ఎన్టీఆర్ని కితాబ్ ఇచ్చి పొగుడుతున్నటువంటి పరిస్థితి, బీజేపీ ద్వంద్వ వైఖరిని సోషల్ మీడియాలో విపరీతంగా నెటిజన్స్ ఎండగడుతున్నటువంటి తీరు అదొకటి అన్ను. అసలు ఆ భేటీ అభినందించడానికి కానే కాదు అనేది 90 మంది అనుకుంటారు. ఒక 10 మంది ఏదైనా ఉంటే బీజేపీ వాళ్ళు చెప్పింది నమ్మాల్సింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పిలిపించి అభినందించడానికి డిన్నర్కి పిలవాల్సిన అవసరం లేదు, 20 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆ విషయం కొద్దిసేపటి క్రితం కొడాలి నాని కూడా చెప్పాడు. కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్కి బహుశా క్లోజ్నెస్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అసలు కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది జూనియర్ ఎన్టీఆర్. సో జూనియర్ ఎన్టీఆర్ని ఇవాళ ఏ మాట అన్నా కానీ ఒప్పుకునేటువంటి పరిస్థితి కొడాలి నానికి ఉండదు, అంటే ఒప్పుకోడు కూడా అంగీకరించడు కూడా. సో కొడాలి నాని ఏమంటాడంటే బీజేపీని విస్తరించే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తోటి ఏకాంత చర్చలు అమిత్ షా చేసి ఉంటారు, అంతే తప్ప ఆయన్ని అభినందించడానికి పిలిపించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక త్రిబులారే కాదు, అంతకుముందు చాలా హిట్ సినిమాలు ఉండి అవి కూడా హిందీలో రీమేక్ చేశారు, అవి కూడా చూసుంటారు. ఈ సినిమా చూసి మాత్రమే ఆయన పిలిచారంటే అది నేను నమ్మట్లేదు అని అన్నాను. నిజమే ఆయన చెప్పింది కూడా, అది నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఒకవేళ
ఇదే నటను చూసి ఆయన అభినందించడానికి పిలిస్తే మరి రామ్ చరణ్ కూడా పిలవాలి కదా, రామ్ చరణ్ కూడా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు కదా, బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు ఆయన కూడా. సో రాజమౌళి అసలు దాన్ని అద్భుతాన్ని క్రియేట్ చేసిన రాజమౌళిని కూడా పిలవకుండా ఒక జూనియర్ ఇండియన్ ఎందుకు పిలుస్తారు? కాబట్టి అదేదో అభినందించడానికి పిలిచినటువంటి మీట్ మాత్రం కాదు, రాజకీయాల గురించి మాత్రం వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చి ఉంటుంది. బహుశా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకొని రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ రెండు రాష్ట్రాల్లో బలపడేటువంటి ప్రయత్నం చేస్తుందానంటే, అంటే చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేటువంటి ఆలోచన బీజేపీ చేస్తుందా? బీజేపీ ఒకవైపు ఏమో బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తుకు వెళ్ళబోతున్నాయనేటువంటి సంకేతాలు రామోజీ ఫిలిసిటీలో జరిగినటువంటి ఏకాంత చర్చల నుంచి వస్తున్నాయి. ఇంకొకవైపు ఏమో సీన్ కట్ చేస్తే నోవాటాల కేంద్రంగా జరిగిన జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా భేటీని చూస్తే కనుక ఆయన్ని జూనియర్ ఎన్టీఆర్ని పెట్టుకొని బీజేపీని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారని అంటే చంద్రబాబు నాయుడు విస్మరించినట్టు అనుకోవాలి మనం. సో ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది, ఈ రెండు మీటింగులకు కూడా రాజకీయంగా కొంత కాంట్రడిక్షన్ ఉంది. పైగా జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలోకి వెళ్ళి ఇప్పుడు ఆ బీజేపీకి ప్రచారం చేస్తారని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫామ్లో ఉన్నాడు సినిమాల్లో. పైగా తెలుగుదేశం పార్టీ తన తాత పెట్టినటువంటి పార్టీ నాకు కట్టి కాలేంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెప్పి ఆయన పదే పదే అనేక సందర్భాల్లో చెప్పాడు. సో ఇదంతా ఏంటంటే నేను అనుకుంటా అమిత్ షా ఏంటంటే బీజేపీకి సపోర్టుగా కొంత కలరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎన్టీ రామారావుకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఓటు కానీ ఆ సామాజిక వర్గం ఓటు కానీ టీఆర్ఎస్ పార్టీ గంపగొత్తుగా తీసుకెళ్తుంది అనేటువంటి ఒక ప్రచారం ఉంది. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎప్పుడూ లేనిది ఎన్టీఆర్ ఘాటు దగ్గరికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ క్యూ కట్టారు శ్రద్ధాంజలి ఘటించడానికి. సో ఇవన్నీ చూస్తుంటే కనుక ఎన్టీ రామారావు అభిమానులు కానీ ఎన్టీ రామారావు సామాజిక వర్గం కానీ వాళ్ళందరినీ దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు అనేది సర్వత్రా వినిపిస్తుంది. పైగా ఇక్కడ 5 ఎకరాలు హైటెక్స్ దగ్గర కమ్మ సంఘానికి ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి భూమి పూజ కూడా నిర్ణయం చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే కనుక ఇది ఒక సామాజిక వర్గం లేదంటే ఎన్టీ రామారావు సంబంధించిన అభిమానులు వీళ్ళందరినీ ఆకట్టుకునేటువంటి ప్రయత్నం వాళ్ళ ఓటు బ్యాంక్ ఇప్పుడు నల్గొండ కానీ ఖమ్మం కానీ ఇలాంటి చోట హైదరాబాదు రంగారెడ్డి ఇలాంటి చోటల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావుకి ఎన్టీఆర్కి చాలా ఉంది. సో ఆయన వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆరే పుణుకుపుచ్చుకొని ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ని మన వైపు లాక్కుంటే మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వస్తుందని చెప్పి బీజేపీ భావించి ఉండవచ్చు. అందుకు ఆ ఓటు బ్యాంక్ కోసం ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఈ మీటింగ్ ద్వారా ఆయనకి ప్రచారంతో పాటు ఒక బీజేపీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఒక రకమైనటువంటి సానుకూలమైన దృక్పథం అయితే ఏర్పడుతుంది కదా. అల్టిమేట్గా ఏంటంటే డెఫినెట్గా ఒక పాజిటివ్ కోణం అయితే బీజేపీ వైపు వస్తుంది. అందుకే అమిత్ షా కానీ మోడీ కానీ ఏ రాజకీయ కారణం లేకుండా ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు వాళ్ళు. సో జూనియర్ ఎన్టీ ద్వారా మీట్ అయ్యారు అని అంటే డెఫినెట్గా దీర్ఘకాలంలో వాళ్ళ రాజకీయమైనటువంటి ప్రయోజనాలు వాళ్ళ రాజకీయమైనటువంటి కోణాలు డిఫరెంట్గా ఉంటాయి. మరొకటి ఏంటంటే వినిపిస్తుంది ఏంటంటే తమిళనాడులో ఏ తరహా రాజకీయాలని ప్లే చేస్తుందో బీజేపీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అలాంటి రాజకీయాన్ని ప్లే చేయాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అనేది కూడా కొత్త యాంగిల్ వినిపిస్తుంది. తమిళనాడులోనేమో జయలలిత చనిపోయిన తర్వాత ప్లే చేశారు, అన్నాడీఎంకేలో ఉండేటువంటి పళనిస్వామి అలాగే అక్కడ ఉండేటువంటి మరొక లీడరు పన్నీర్ సెల్వం వీళ్ళిద్దరితోటి. ఇక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు ఉండగానే ప్లే చేయాలి తమిళనాడు తరహా గేమ్ని అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా మరొక టాక్ కూడా వినిపిస్తుంది. సో తెలంగాణలో కూడా అలాంటిదే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అసలు ఏమీ లేదు కానీ ఓటర్స్ ఉన్నారు ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక బస్ వాళ్ళు గెలిపించేటువంటి ఓటర్స్ సంఖ్య కూడా ఉండొచ్చు. కొన్ని కాన్స్టిట్యూన్సీ దాదాపు 40 కాన్స్టిట్యూన్సీల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్స్ ఏదైనా డిపెండ్ అయ్యి గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయనేది తాజాగా కొన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలో బీజేపీ అలా ఆలోచించి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే అంటే ఊహాగానాలకి హద్దు కూడా లేదు, అంటే ఆస్కార్కి ఎంపిక చేయబోతున్నారు ఏది RRR సినిమాని, అందుకే జూనియర్ ఎన్టీఆర్ని పిలిచి ఆస్కార్ ఎంపిక విషయం మాట్లాడటానికి చర్చించడానికి పిలిచారు అనేది రకరకాలుగా వచ్చినాయి. అసలు ఆస్కార్ ఒకవేళ ఎంపిక జరగడానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్తో పని ఏముంది, రాజమౌళిని పిలవాలి అంటే ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి ప్యూర్గా వీళ్ళిద్దరి మధ్య జరిగింది రాజకీయపరమైనటువంటి చర్చ, రాజకీయపరమైనటువంటి ఏకాంత చర్చలు. ఇది కొడాలని చెప్పినట్టు బీజేపీని విస్తరించుకోవడానిక లేదంటే తమిళనాడు తరహా రాజకీయాన్ని ఏపీలో చేయడానికి అలాగే తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్ను ఉపయోగించుకోవడానికి ఇలా రకరకాల ఈక్వేషన్స్ని బీజేపీ ఆలోచిస్తుంది. అందుకే బహుశా జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి యాంగిల్లో ఈ మీట్ జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో దక్షిణాదిలో బీజేపీ బాగా వేయాలని ఫోకస్ చేస్తుంది కాబట్టి అమిత్ షా క్లియర్ కట్గా రామోజీరావుతో కలిసినా జూనియర్ ఎన్టీఆర్తో కలిసినా ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగడలు మాత్రమే దాగునేది క్లియరు. సో మీరు
వాళ్ళిద్దరూ ఎందుకు భేటీ అయ్యారు, రామోజీరావుతో అయినా జూనియర్ ఎన్టీఆర్తో అయినా ఎందుకు భేటీ అయ్యారని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.